ఇవాళ మన రెసిపీ చైనీస్ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ గోబీ ఫ్రైడ్ రైస్. రెసిపీ చూడబోయే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ మీకు వస్తాయి. రెసిపీ చూసేద్దాము. ఇక్కడ నేను 1/2 కేజీ గోబీ తీసుకున్నానండి. ఈ గోబీని చిన్న పీసెస్గా తుంచుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా వాటర్ వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదు. సో వీటన్నింటిని ఇలా బాగా మసాలాలన్నీ క్యాలిఫ్లవర్కి పట్టించి పెట్టాం కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోబోయే ముందుగా మీరు కావాలనుకుంటే ఈ క్యాలిఫ్లవర్ని ఒక 1/2 అవర్ ఫ్రీజర్లో పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడైతే మసాలా కోటింగ్ వీటికి బాగా పట్టి మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. లేదా డైరెక్ట్గా వెంటనే కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను వీటిని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఈ క్యాలిఫ్లవర్ పీసెస్ ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మనం వీటితో ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. సో ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జింజర్ పీసెస్, 1/2 టీ స్పూన్ గార్లిక్ పీసెస్ వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయ పీసెస్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్ చిన్న పీసెస్, అలాగే ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 5-6 బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, బీన్స్ వేస్తున్నాను. అలాగే ఒక చిన్న క్యారెట్, క్యారెట్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. వెజిటేబుల్స్ అన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఉప్పు వేస్తున్నానండి. మనము ఆల్రెడీ క్యాలిఫ్లవర్ ఫ్రై చేసినప్పుడు దానికి కావాల్సినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అండ్ రైస్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను. అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్ వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు కావాలనుకుంటే 1 టీ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. షెజ్వాన్ సాస్ వేస్తే మళ్ళీ గ్రీన్ చిల్లీ సాస్ వేయొద్దండి. నెక్స్ట్ ఇందులో 4 కప్స్ కుక్ చేసి పెట్టుకున్న రైస్, పొడి పొడిగా కుక్ చేసుకోవాలన్నాము, ఇది 4 కప్స్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ఉంది కదా, అది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సిమ్లో ఒక 5 మినిట్స్ సిమ్లో అటు ఇటు రైస్ అంతా టాస్ చేస్తే మనకు వెజిటేబుల్స్ ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన చైనీస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తప్పకుండా ట్రై చేస్తారు.